కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. అందరికీ నమస్కారం. ఎస్, పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయింది. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా వేర్ ఈస్ పుష్ప అంటూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించే టాక్ అండ్ అల్లు అర్జున్ లుక్ గురించి అండ్ వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ పుష్ప టూ గురించి ఇదే టాక్ నడుస్తోంది. అయితే మనకు తెలుసు పుష్ప వన్ మనం అందరం చూసాము, టోటలీ శేషాచలం అడవులు అండ్ చందనంకి సంబంధించిన దొంగలు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎట్లా స్మగ్లింగ్ చేస్తారు, ఇట్లాంటి చుట్టే కథ తిరిగింది. సో ఇది కూడా అట్లనే ఉండబోతుందా? అసలు రియల్గానే చందనం దొంగలు ఎవరైతే అడవుల్లో ఉంటారో వాళ్ళు ఎర్ర చందనం దొంగలు ఇట్లనే ఉంటారా? ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ మనందరికీ కూడా ఉంటూ ఉంటాయి. రియల్ లైఫ్లో అసలు నిజంగానే ఎట్లుంటారో ఒకసారి కనుక్కుందాం. ఎందుకంటే తిరుపతిలో 20 ఏళ్ల పాటు అక్కడ జర్నలిస్ట్గా ఉన్నారు అండ్ సినిమాకు సంబంధించిన రచయిత కమ్ జర్నలిస్ట్, ఒకసారి మాట్లాడదాం. జిఆర్ మహర్షి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, 20 ఇయర్స్ పాటు తిరుమలలో మీరు జర్నలిస్ట్గా ఉన్నారు. తిరుమల అంటే మనందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి, దెన్ అన్ని చెట్లు అడవులు అండ్ చందనం ఎర్ర చందనం అండ్ పుష్ప ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద సేమ్ థింగ్. సార్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నిజంగానే పుష్పలో చూపించినట్టుగానే ఎర్ర చందనం దొంగలు అట్లనే ఉంటారా సార్? రియలిస్టిక్ ఆర్ రియల్ స్టోరీ ఈజ్ ద సేమ్ ఆర్ ఎనీథింగ్ డిఫరెంట్ సార్? అంటే పుష్ప టూ ట్రైలర్ నేను కూడా చూశానమ్మా. పుష్ప టూలో మనకు ఏం చెప్తారంటే అతను హీరో తిరుపతి జైల్లో వేశారు, తిరుపతి జైల్లో నుంచి తప్పించుకోవడానికి అతను ప్రయత్నించినప్పుడు అతన్ని పోలీసులు కాల్చారు. కాల్చిన తర్వాత అతను చనిపోయాడని ఒక పుకారు అనుమానం వస్తే అక్కడున్న ప్రజలందరూ కూడా పుష్ప చనిపోయినాడు అనే దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు తిరగబడి గొడవలు చేస్తున్నట్టుగా చూపించారు. అదేవిధంగా నెక్స్ట్ ఏముంటుందంటే పుష్ప అంటే మామూలుడు కాదు, అతను మా గుండెల్లో ఉన్నాడు, మా అబ్బాయికి గుండె జబ్బు వస్తే అతను నయం చేశాడు, మాకు ఇల్లు కట్టించాడు, ఇవన్నీ చూపిస్తారు. ఆఖరిలో పుష్ప బతికే ఉన్నాడు అనే సెన్స్తో ఆ ట్రైలర్ ముగుస్తుంది. ఒక డౌట్, చాలా అద్భుతంగా తీశారు ఆ ట్రైలరు. అయితే రియల్ లైఫ్లో అలా ఉంటుందంటే రియల్ లైఫ్ రెండు వేరువేరుగా ఉంటాయి. మనకి ఎందు ఎప్పుడు కూడా హీరో క్రిమినల్ కావచ్చు, హీరో ఇంకేదైనా కావచ్చు, అతన్ని ఎలివేషన్ చేసే దిశగానే కథ తీసుకెళ్తారు. అయితే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పుష్పలాగా సోషల్ లైఫ్లో హీరోలు అయిపోయి ఇంకేదో వాళ్ళ కోసం ప్రజలు త్యాగం చేస్తున్నారు అనేది అయితే ఇప్పటివరకు జరగలేదు, నేనైతే చూడలేదు. లేదు, ఎందుకంటే అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే అసలు ఈ ఎర్రచందనము అనేది ఏంటంటే 1970-80 వరకు కూడా ఎర్రచందనము అనే దానికి విలువ ఉందనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఎర్రచందనం అంటే ఏంటంటే కోడూరు, రాజంపేట లేదా తిరుమల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నరుక్కొని వాళ్ళ ఇళ్లలో బొమ్మలు చేసుకోవడానికి లేదా మంచాలు చేసుకోవడానికి లేదా ఇంట్లో కలపగా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళు. అయితే ఈ మద్రాసు ఎవడో కనిపెట్టాడు, ఎవరు కనిపెట్టారు ఎవరికి తెలియదు. చైనా, జపాన్లో దీనికి డిమాండ్ ఉంది అనే విషయాన్ని మద్రాసులో ఉన్నవాళ్ళు పసిగట్టారు. మద్రాసులో ఉన్నవాళ్ళు పసిగట్టిన తర్వాత మద్రాసు పోర్ట్లో ఎప్పుడు ఏదో స్మగ్లింగ్ జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు 80s తర్వాత రంగంలోకి వచ్చారు. 80s రంగంలోకి వచ్చినప్పటికీ కూడా పెద్దగా స్మగ్లింగ్ లేదు. ఏవో చిన్న చిన్న దొంగలు తీసుకెళ్లేవాళ్ళు, ఎప్పుడైనా పట్టుబడేవాళ్ళు, ఇలా జరిగేది. 80s తర్వాత ఏమైందంటే 88-94 మధ్య స్మగ్లింగ్ పెరిగింది. అయితే ఎర్రచందనం చెట్లు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఎంత నరికినా అది పెరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అయితే 30-40 ఏళ్ళుగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతూనే ఉన్నప్పుడు ఈ పాటికి అది మొత్తం అంతరించిపోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ, అవును సార్. కానీ అంతరించిపోలేదు. అది ఎందుకు పోలేదు అంటే దానికి ఎందుకో ఆ మొండి చెట్టు అనమాట, అది కొడితే పెరుగుతుంది, మళ్ళీ ఇంకెక్కడో పెరుగుతుంది, ఇంకెక్కడో పెరుగుతుంది. ఈ శేషాచలం అడవులు కూడా మన తమిళనాడు ముదుమలై అడవులలాగా ఇంకో అడవులలాగా పెద్ద అడవులు కాదు, చాలా చిన్న అడవులు అవి. వాటి స్పాన్ ఎంత ఉంటుందంటే తిరుమల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గట్టిగా రాజంపేట, కోడూరు, పీలేరు ఈ పరిసరాలతో ఎండ్ అయిపోతాయి. ఇవి ఈ కాసింత అడవిలోనే
ఇన్ని కోట్ల రూపాయల స్మగ్లింగ్ జరుగుతుంది. అసలు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఈ వీరప్పన్ను ధర్మపురి జిల్లాలో దీని స్పెషలిస్ట్లు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, పాపం వాళ్ళకి భూమి ఏమి ఉండదు, వాళ్ళకి ఏదో చెట్లు నరుక్కుని కూలీ చేసుకుని బతికేవాళ్ళు. వీళ్ళకి వీరప్పన్ చాలా కాలం ఉపాధి కల్పించాడు. ఎలా కల్పించాడు అంటే, ఆ మొత్తం ఆ గంధపు చెట్లను నరికేశాడు ఆయన. వీరప్పన్ కావచ్చు, వీరప్పన్ పేరు మీద నరికేవాడు కావచ్చు, మొత్తం మీద గంధపు చెట్లన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇక నరకడానికి ఏమీ లేకపోతే వాళ్ళంతా ఇటు వచ్చి పడ్డారు. ఈ స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న స్మగ్లర్లు వీళ్ళంతా ఏం చేశారంటే, వాళ్ళను చేరదీసి వాళ్లతో నరికించి, ఇదంతా ఎర్రచందనం ఎలా జరుగుతుందంటే సినిమాల్లో చూపించినట్లుగా లోడ్లు లోడ్లు లారీలు లారీలు తీసుకెళ్ళరు. కానీ మనం చూసింది అదే కదా సార్, లోడ్లు లోడ్లు దాన్ని అసలు అల్టిమేట్గా హైడ్ చేసేసి దానికి కాపలా పెట్టేసి దాన్ని సేవ్ చేయడానికి ఎవరన్నా వస్తే దాన్ని నదిలో పడేసి దాన్ని ఎక్కడో మళ్ళీ ఒక ప్లాన్ ప్రకారం ఒక డ్యామ్ దగ్గర అడ్డు వేసి దాన్ని సేవ్ చేసి. సార్ సినిమా చూసినప్పుడు మాత్రం రియల్లీ ఇట్లనే ఉంటుందేమో అని అనుకున్నాం. రియల్గా ఇట్లా అయితేయా సార్? అసలు అడవులలో ఇట్లా ఇంత పెద్ద నదులలో అట్లా వేసి అదంతా జరుగుతుందా సార్? అలా జరిగే అవకాశం లేదు, ఎందుకంటే అంత పెద్ద నది ఎక్కడ ఉన్నాడా? కళ్యాణి డ్యామ్ ఉంది కానీ దాంట్లో దుంగలు వేసి సప్లై చేసేంత లేదు. ఒకటి, ఎందుకంటే మనకు థ్రిల్ కలిగించేదానికి సినిమాలు కొన్ని అలా క్రియేట్ చేస్తారు. అది ఎందుకంటే అలా క్రియేట్ చేయకపోతే మనం సినిమా చూసే మూడు థ్రిల్ ఉండదు మనకు. యాక్చువల్గా ఇలా గ్రూపులు గ్రూపులుగా కూలీ వాళ్ళు ఏదో అడ్డ కూలీలు మాట్లాడినట్టుగా ఎర్రచందనం కూలీలు మాట్లాడుకొని వెళ్ళడం అనేది జరగదు. ఎందుకు జరగదంటే, చాలా గ్రూపులు గ్రూపులుగా డివైడ్ అయిపోతారు వాళ్ళు. ఎర్రచందనము మార్కింగ్ చేసే గ్రూప్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎర్రచందనము చెట్టు అంటే అన్ని చెట్లు కొట్టలేము, అది పక్వానికి వచ్చి ఉండాలి. అంటే ఆ వుడ్ పనికి వచ్చే చెట్టు అయి ఉండాలి. ఊరికి ప్రతి ఎర్రచందనం చెట్టు నరుక్కుంటూ పోతే అది ఎందుకు పనికిరాదు? మనము సినిమాలో చూసినప్పుడు ఇలా పట్టుకుంటే కూడా రానంత దొడ్డుగా ఉంటుంది సార్. అవునవును. ఇప్పుడు నా హ్యాండ్స్ లో ఉన్నంతనే ఉంటుందా లేకపోతే డబుల్ ఆఫ్ మై హ్యాండ్స్ ఉంటుందా? అంత ఉండదమ్మా, చిన్నది ఉంటుంది. అవునా? అంత దుంగలు ఉండవు అవి. అవి చిన్న చిన్న దుంగలు చేస్తారు. అచ్చా, చిన్న దుంగలు అంటే ఇప్పుడు ఈ సైజు, ఈ సైజు ఎంత పొడవు? ఇంత ఇంత పొడవు ఉంటుంది. అంతే పొడవు? అంతే దుంగలు చేస్తారు. అచ్చా, ఓకే. ఇవి మామూలుగా మనం ఎక్కడైనా ఫారెస్ట్ ఆఫీసుల్లో పట్టుబడిన దొంగలను కూడా ఎప్పుడైనా చూడొచ్చు. అవును సార్, చూసినప్పుడు ఇంతే ఉంటాయి. అవును, కానీ అవి నరికి అలా తీసుకొచ్చారేమో పోలీస్ స్టేషన్కి అనుకున్నాం. వాళ్ళు నరికి చిన్న చిన్న దొంగలు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే మార్కింగ్ చేస్తారో మార్కింగ్ చేసిన గ్రూపు వెళ్ళిపోతుంది. మార్కింగ్ చేసిన గ్రూప్ వెళ్ళిపోయిన తర్వాత గొడ్డళ్ళు తీసుకుని కొట్టే గ్రూప్ వస్తుంది. ఈ కొట్టే గ్రూప్ ఏం చేస్తుందంటే కొట్టేసి వెళ్ళిపోతుంది. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్ ఏం చేస్తుందంటే చిన్న చిన్న దొంగలుగా చేస్తుంది, అది వెళ్ళిపోతుంది మూడో గ్రూపు. చిన్న దొంగలు చేసిన గ్రూపుని అవి ఉంటాయి చిన్న చిన్న దొంగల్ని, వీటిని ఒక డంపుకు చేర్చే గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఇక ఆ దారులు అడవి దారులన్నీ తెలుసుకుని వాళ్ళు ఎవరికి కనబడకుండా వచ్చి ఒక డంపులో ఎత్తి పెడతారన్నమాట. ఆ డంపులో పెట్టిన తర్వాత ఆ డంపుని ఏ టైంలో ఎప్పుడు ఎలా తరలించాలి అనే దానికి వేరే గ్రూప్ ఉంటుంది. ఇంత టీమ్ అండ్ ఇన్ని టీములు పనిచేస్తాయి సార్? అవునా, నిజమా? అంత ఎంత థిక్ అడవి ఉంటుంది సార్? అది ఎంత థిక్గా ఉంటుంది అడవి? అడవిలోకి ప్రవేశించడం అంత ఈజీగానే ఉంటుందా? వీళ్ళందరూ ఎట్లా తప్పించుకుంటున్నారు సార్? ఎట్లా తప్పించుకుంటారంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ధర్మపురి నుంచి తిరుపతిలో ఉన్న సౌలభ్యం ఏంటంటే, ఎవరైనా ఎప్పుడైనా తిరుపతికి పోవచ్చు. అవును. ఎందుకంటే భక్తులు, మనం భక్తులు కదా. నేను మనం దర్శనం దేవుడి దర్శనానికి పోయేవాడికి 24 అవర్స్ తెరిచే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే బస్సుల్లో రకరకాలుగా భక్తుల రూపంలో వచ్చేస్తారు. భక్తుల రూపంలో వచ్చి తిరుమలలో ఉండి తిరుమల నుంచి వీళ్ళు మెల్లిగా పాపనాశనం అడవుల్లోకి ప్రవేశించి ఆ అడవుల్లో నుంచి యాక్టివిటీస్ ఉంటాయి. దీంట్లో ఈ గ్రూపులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ మొత్తము అంటే దొంగలు నరికే వాళ్ళు ఎవరో డంపుకు చేర్చేవాడికి తెలియదు. డంపుకు చేర్చేవాడు ఎవడో ట్రాన్స్పోర్ట్ చేసేవాడికి తెలియదు. లింకులు ఉండవు వీళ్ళెవరికి కూడా.
ఈ ఫైనల్ గా ఒకడు ఉంటాడు, వాడే పుష్ప. టీమ్ లీడర్. yes sir. వాడే పుష్ప. అచ్చా, ఓకే. ప్లానింగ్ అంతా ఆయనది, ఎగ్జిక్యూషన్ విల్ బి దేర్ టీమ్స్. రకరకాలు అంటే ఎవరు పట్టుబడినా అసలు వాళ్ళు ఎవరో తెలియదు, లిమిటెడ్ గా పట్టుబడతారు. ఈ పోలీసు, ఫారెస్ట్ వీళ్ళంతా ఉంటారు. నిజానికి పోలీసులకి పెద్ద రైట్ ఉండదమ్మా. ఎందుకు ఉండదంటే, ఫారెస్ట్ వాళ్ళు పోలీసుల సహకారం కోరితేనే వాళ్ళు అడవిలోకి వెళ్ళి వీళ్ళకి హెల్ప్ చేయాలి. అంతేగాని నేరుగా పోలీసులే అన్నీ పట్టుకుంటామంటే కుదరదు. ఫారెస్ట్ వాళ్ళదే అడవి మీద మొత్తం అథారిటీ. ఈ ఫారెస్ట్ వాళ్ళు పోలీసులు కలిసి ఏదైనా ఆపరేషన్ చేస్తారు. ఈ మధ్య జరిగిన పెద్ద ఎన్కౌంటర్ కూడా పోలీసులు చేశారు. అది ఆ ఎన్కౌంటర్ కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ముగ్గురు ఫారెస్ట్ అధికారుల్ని తిరుమల పాపనాశనం దగ్గర వాళ్ళు బీటుకెళ్ళి ఎర్రచందనము స్మగ్లర్లని పట్టుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు విపరీతంగా భయపడిపోయి రాళ్ళు రువ్వారు. రాళ్ళు రువితే ఆ రాళ్ల దెబ్బలకి ముగ్గురు ఫారెస్ట్ గార్డులు చనిపోయారు. దీన్ని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుని ఆ నెక్స్ట్ జరిగిన ఎన్కౌంటర్ అది. పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళు, పొలిటీషియన్లు ఈ ముగ్గురికి తెలియకుండా పుష్ప అనేవాడు ఉండనే ఉండడు. రియల్ లైఫ్లో, రియల్ లైఫ్లో పుష్ప ఉండడు. ఇంకోటి ఏంటంటే, సినిమాలో మనకి పుష్ప వన్లో చూసినట్టుగా ఎస్పీ దగ్గరికి నేరుగా వెళ్ళి బేరసారాలు చేస్తాడే, అది హైలీ ఇంపాసిబుల్. హైలీ ఇంపాసిబుల్ సార్. ఎస్పీ దగ్గరికి ఎర్రచందనం స్మగ్లర్లు వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకు లేదంటే, మ్యాక్సిమం వాళ్ళు ఎస్ఐ సిఐ వరకే వెళ్ళగలరు, ఎందుకంటే తమ మనుషులు నడిపించుకోవడానికి. ఎస్పీ డిఎస్పీ అనే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు హై ర్యాంక్స్. వాళ్ళని మరి వాళ్ళు కూడా ఏమీ అనకుండా చేసే ఒక నెట్వర్క్ నడుస్తూ ఉంటుంది. అంటే అందరు ఎస్పీలు ఇంకా లేదా డిఎస్పీలు దీంట్లో ఇన్వాల్వ్ అయినారని నేను అనను, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని కొంత ఇబ్బంది పెట్టకుండా మేనేజ్ చేసే సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ చూసుకుంటుంది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. మనం పుష్ప వన్లో కూడా అదే చూసినాం సార్. ఒక పెద్ద పొలిటీషియన్ ఫస్ట్ ఆయన లీడ్ చేస్తూ ఉంటాడు, దెన్ అడవిలో లీడర్ ఎవరు అని అంటే పుష్ప అనమాట. నిజంగానే రియల్ లైఫ్లో కూడా అట్లనే ఉంటుందా సార్? ఉండదు. ఓకే. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ స్థాయి వాళ్ళు ఎవరు కూడా నేరుగా ఎర్రచందనం వ్యాపారంలో ఉండరు సార్. ఉండే అవకాశం లేదు. ఎందుకు లేదంటే, సెకండ్ లేయర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి, ఈ రైల్వే కోడూరు, రాజంపేట, పీలేరు, రాయచోటి, ఈ బాకరాపేట, ఈ ఎరీనా అంతా కూడా ఎర్రచందనము దరిదాపుల్లో ఉంటుంది. ఇక్కడ ఎర్రచందనం స్మగ్లర్లు ఒకరు ఇద్దరు ఉంటారు. వీళ్ళంతా కీలకమైన వాళ్ళు. నెట్వర్క్ వేరే ఉంటుంది. ఈ ఒకరిద్దరు ఏం చేస్తారంటే, వీళ్ళు ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేటెడ్గా ఉంటారు. అంటే ఆ పార్టీ అధికారం లేకొస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెట్లు కొడతారు, ఈ పార్టీ అధికారం లేకొస్తే ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెట్లు కొడతారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు సైలెంట్ అయిపోవడమో ఏదో చేస్తారు. లేటెస్ట్గా ట్రెండ్స్ ఏంటంటే, ఆ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ మూసేస్తుంది, వాళ్ళ మనుషులందరూ జైలు నుంచి బయటకు వస్తారు. సార్, ప్రభుత్వాన్ని మార్చేసే అంత సంపద వస్తుందా సార్? అంత రాదమ్మా. ప్రభుత్వాలని మార్చేసి అంత సంపద అంటే చాలా పెద్ద విషయం కదా. లక్షల కోట్లు ఉండాలి. లేదు నిజంగా, అంటే సినిమాలలో అదే కదా చూపిస్తారు, టోటల్లీ మారిపోయే పరిస్థితి ఉన్నట్టుగానే చూపిస్తూ ఉంటారు. అసలు ఎర్రచందనంలో ఎంత డబ్బు వస్తుందో ఎవరికి తెలియదు. ఎంత ఉంటుంది సార్ జనరల్లీ? ఇంత ఇంత దొరికింది అనుకోండి సార్, ఒక దొంగ ఎంత ఉంటుంది? దొంగ కొన్ని లక్షలు చేస్తుంది, లక్షలు చేస్తుంది అంటూ ఉంటారు. అవును. కానీ ఆ లక్షలు చేసే మార్కెట్ ఎక్కడా? చెన్నై పోర్ట్లో వాళ్ళు పంపిస్తారే, వాళ్ళకే తెలుసుది. వాళ్ళు తమకు వచ్చిన ఆదాయాన్ని రకరకాల, అంటే కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉండరు ఎర్రచందనం స్మగ్లర్లలో. సైలెంట్గా అంటే ఇట్లా పుష్పలాగా ప్రజా ప్రయోజనాలు గుండెల్లో పెట్టుకోవడం ఇదంతా లేదు. ఎందుకంటే వాళ్ళని పొలిటీషియన్స్ అంత దూరం రానివ్వరు, ఎదగనివ్వరు అన్నమాట. ఎందుకంటే వాడు మళ్ళీ లీడర్ అయ్యి తమకు ఎసురు పెడతాడేమో అనే ఒక భయం ఉంటుంది. అందుకని ఎర్రచందనం స్మగ్లర్లు ఎప్పుడూ కూడా లో ప్రొఫైల్లో ఉంటారు. డబ్బులు ఉంటాయి, ఏదో ఒక పార్టీకి వాళ్ళు అనుబంధంగా పనిచేస్తూ ఉంటారు, లేదా విరాళాలు ఇస్తే కూడా ఇవన్నీ సైలెంట్గా జరుగుతాయి. ఎక్కడ బాహాటంగా నేను పలానా పార్టీకి 1 కోటి రూపాయలు ఇచ్చాను, 10 కోట్లు ఇచ్చాను ఎవడు చెప్పడు కదా. పుష్ప 2లో కూడా ఒక లుక్
కనిపిస్తోంది కదా సార్, అన్ని జ్యువెలరీ వేసుకొని బ్లూయిష్ మనిషిలాగా ఇట్లా కొంచెం డిఫరెంట్, చాలా డిఫరెంట్ పే కాదు, చాలా ఇప్పుడు వైరల్ ఇప్పుడు అది. Yes, exactly. సార్ నిజంగానే అట్లా టిపికల్ ఉంటారా సార్ పర్సన్స్ హూ ఆర్ డీల్స్ విత్ దిస్ థింగ్స్? అందుకే బంగారము అవన్నీ ఇష్టాలు రకరకాలు ఉంటారు, కానీ ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరు కూడా అంత ఓవర్ ప్రొఫైల్ లేకపోరు. వాళ్ళకి ఇల్లుంటాయి, ఏవో కార్లు ఉంటాయి, లావిష్ లైఫ్ ఉంటుంది, వాళ్ళ మీద డిపెండెంట్స్ ఉంటారు, వాళ్ళు కొంత ఏదో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ వైలెంట్గా జరుగుతుంటాయి. కానీ బాహాటంగా నువ్వు మా దేవుడన్నా, నువ్వేం నువ్వు లేకపోతే మాకేముందన్నా అని అంత ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళని వాళ్ళ క్రైమ్తో ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, వాళ్ళకు ఫ్యామిలీస్ అట్లా ఉంటాయా సార్? అండ్ ఫ్యామిలీస్ ఉంటాయి, నార్మల్ ఫ్యామిలీస్ ఉంటాయి. పిల్లలు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అందరినీ పొలిటీషియన్లు పిలుస్తారు, అందరూ ఆనందంగా వెళ్తారు, పెద్ద పెద్ద గ్రాండ్గా ఫంక్షన్లు చేస్తారు, అన్నీ చేస్తారు. ఏదో చేయరు, ఎప్పుడో ఒకరోజు వాళ్ళకి సరిపడిన లీడరు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎత్తి పీడీ యాక్ట్, అదే ప్రివెన్షన్ ఏదో ఉంటుంది కదా, యాక్ట్ ఉంది కదా, యాక్ట్ కింద లోపలేస్తారు. లోపలేస్తే కొంతకాలానికి మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద వస్తారు బయటికి. ఇట్స్ ఏ కంటిన్యూషన్ ప్రాసెస్. అంటే వాళ్ళకు అది వెరీ, అది ఏం జరుగుతుందంటే ఒక లీడరు కొంతకాలము రూల్ చేసిన తర్వాత ఇప్పుడు పుష్ప సినిమాలో లాగా ఇంకొకడు వస్తాడు, కొత్త వాడు ఒకడు తయారవుతాడు, అది కనుక్కుంటాడు ఆనుపానులు, ఈ చెట్లు ఎలా కొట్టాలి, ఏం కొట్టాలి అనేది కనుక్కున్న తర్వాత వాడు లీడ్ చేయడం మొదలు పెడతాడు. ఇప్పటి వరకు ఎర్రచందనం కూలీలు ఎన్కౌంటర్లు జరిగినాయి, ఎర్రచందనము కూలీలని అరెస్ట్ చేశారు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఎర్రచందనం స్మగ్లర్లని ఎప్పుడైనా పెద్ద పెద్ద తలకాయలని ఎన్కౌంటర్ చేయడము పట్టుకోవడము జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగదంటే పేర్లు కూడా అట్లా ఎప్పుడు వినలేదు సార్, వినే అవకాశం లేదు. అది కేవలం తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, కానీ వాళ్ళే ఖచ్చితంగా ఎర్రచందనం స్మగ్లర్లు అని కూడా మనమేమి చెప్పలేదు. ఎప్పుడో గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళని కొంతమందిని లోపలేస్తుంది, ఓహో వీడు ఎర్రచందనం స్మగ్లర్ అనుకుంటాము. సరే, గవర్నమెంట్లు మామూలుగా వాళ్ళకి నచ్చని వాళ్ళని లోపలేస్తారని ఒక ఇది కూడా ఉంది కదా టాకు, అది కరెక్ట్గా ఎవరికి తెలియదు. టూలో ఏం జరిగిందంటే ట్రైలర్ చూస్తే మనకు ఆ కథ అంతా సగం అర్థమైపోయినట్టు అనిపిస్తుంది. కానీ సుకుమార్ గారు దాని నిజంగా ఆయన మేకింగే కదా లైఫ్ సినిమాకి, ఆయన అద్భుతంగా తీసి ఉంటారు నో డౌట్. అయితే దీంట్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనకు లాస్ట్లో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది, అదేంటంటే జంతువులు రెండు అడుగులు వెనక్కేస్తే పులి వచ్చిందని అర్థం, పులే రెండు అడుగులు వెనక్కేస్తే పుష్ప వచ్చాడని అర్థం ఉంటుంది. కానీ అది చాలా బాగుంది, కానీ డైలాగు రియల్ లైఫ్లో జరగదంటారా సార్? రియల్ లైఫ్లో అసలు పులులు పొలిటీషియన్, పోలీస్ అండ్ ఫారెస్ట్, ఈ మూడు పులుల ముందు పుష్ప వెనక్కి తగ్గాల్సిందే. ఓకే, అవి మూడు పుష్ప లాంటి వాళ్ళు చాలామందిని లోపలేసేస్తాయి. ఓకే సార్, ఓవరాల్ ఏమనిపిస్తుంది సార్? అంటే పుష్ప 1 ఆల్రెడీ మనం అందరం చూస్తున్నాం, ఇప్పుడు ట్రైలర్ పుష్ప 2ది రిలీజ్ అయిన తర్వాత అంచనాలు అయితే భయంకరంగా పెరిగిపోయినాయి. యాజ్ యు నో, ఫస్ట్ డే నుంచి ఐ థింక్ ఒక 50 to 100 days హౌస్ ఫుల్ నడుస్తుంది అనుకుంటా ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్? పుష్ప 1 కంటే ఇది ఎన్ని రేట్లు ఇంకా బాగుంటుంది? ఇది ఖచ్చితంగా ఇంకా బాగుంటుందమ్మా నో డౌట్, ఎందుకంటే పుష్ప 1 ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది ఇది. ఆ ట్రైలర్ చూస్తే కూడా దాన్ని చాలా శ్రద్ధగా బాగా తీసినారు అనేది అర్థమవుతుంది. అల్లు అర్జున్ అనే ఆయన మరి చాలా క్యాపబుల్ యాక్టర్ కదా, అతని స్టామినా మామూలుగా ఉండదు. అయితే ఈ ఈ కథని వీళ్ళు ఎలా తీసుకెళ్లారంటే, పుష్ప ఫస్ట్ 1లో ఏం చెప్తాడు ఆ ఎస్పీకి ఇతనికి ఏదో టగ్బడింది. సెకండ్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఎస్పీ తన ప్రతీకారం తీర్చుకుంటాడు, పుష్ప మీద తిరుపతి జైల్లో వేశాడు, వేసిన తర్వాత అతను తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత పోలీసులు కాల్చారు, అతను బుల్లెట్లు తగిలిన అంగీని అడవిలో వదిలేసి సర్వైవ్ అయినాడు. ఈ మొత్తం జర్నీలో పుష్ప రూల్ చేస్తాడు అంటున్నారే, పుష్ప ఎలా రూల్ చేశాడో చెప్తారు, ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అదే జరుగుతుంది కూడా. యా, మిగతా యాక్టర్స్ ఎట్లా యాక్ట్ చేశారు సార్? వాళ్ళనే కొనసాగిస్తే బాగుంటుందా, లేకపోతే సమ్ వన్ ఎల్స్ విల్ ఫిట్ ఇన్ టు ద డిఫరెంట్ రోల్? అంటే సెకండ్ పార్ట్ 2లో, పార్ట్ 2లో మనకు ఆ ట్రైలర్ చూస్తే అసలు ఏ యాక్టర్ ఉన్నట్టు కనబడదు. ఎస్ ఎగ్జాక్ట్లీ, హీరోయిన్ కూడా అమ్మాయి అయినా ఇంకేమైనా వేరే వచ్చారని డౌట్ వచ్చేలా ఉంది. ఆ సెకండ్ హాఫ్లో ఎక్కడ లేదు అమ్మాయి ట్రైలర్లో కూడా, వాళ్ళే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సునీల్ చాలా అద్భుతంగా చేశాడు ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్లో మరి అతను ఎలా, అతనికి కూడా ప్రతీకారం ఉంది కదా, తన బామరుదిని
చంపి ఆ శవం మీద గుచ్చుపెట్టాడు కదా, ఆ ప్రతీకారం ఆయన అనసూయ కలిసి ఎలా తీర్చుకుంటారో చూడాలి మరి సెకండ్ లెగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.